గౌరవ కల్పకారికి వేదిక మీద ఉన్నారు. దాదాపు 3,6,518 మొక్కలు నాటగా గౌరవ ఎమ్మెల్యేలు నమస్కారం. జిల్లా పరిషత్ చైర్మన్ గారు గణాధిపతి శ్రీ బిపిన్ రావత్ మరియు ఇతరులకు మరియు ఇటీవల సంభవించిన తుఫాను భారీ వర్షాల వల్ల జిల్లాలో మరణించిన వారికి 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా అందరినీ కోరడమైనది. ఎంపీటీ నా హృదయపూర్వక నమస్కారం. వర్గాలకు సైతం విధులు నిర్వహించిన అధికారులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మన రాష్ట్రంలోని మహిళలకు నిజమైన సామాజిక స్వాతంత్రం, మహిళా సాధికారత సహకారం చేయాలని వారికి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సమాన అవకాశాలు కల్పిస్తున్న ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన మహిళా లోకం అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పరిషత్ సభ్యులు అందరూ తమ పరిధిలో గల గ్రామ మండల స్థాయి అధికారుల సహాయ సహకారంతో మరియు వారిని సమన్వయపరుచుకొని మన ప్రభుత్వ సంక్షేమ పథక ఫలాలను నిరుపేద బడుగు బలహీన వర్గాలకు చేరవేసేందుకు విశేష కృషి చేయవలసిందిగా కోరుతూ మన జిల్లాను ప్రగతి పాటలో నడిపించుటకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. నాకు అవకాశం కల్పించిన మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులకు ఈ వేదిక ద్వారా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. జిల్లా స్థాయి అధికారులకి, పాత్రికేయులకి నేను కలెక్టర్ గారికి తెలియజేసేది తాత్కాలికంగా మనం అరుదుకు సంబంధించి ఏదో కొన్ని చర్యలు తీసుకోవడం, ఆ తర్వాత వాటిని వదిలివేయడం. కాబట్టి రవాణా శాఖ అధికారులు దీని మీద మరింత దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దళితులు, పేదలు పాపం ఈరోజు వాళ్ళు ఏ నేరం చేయకపోయినా ఆటో వేసిన పాపానికి వాళ్ళందరూ మృత్యువాత పడడం జరిగింది. దాదాపుగా ఒక వ్యక్తి ఇరుక్కున్నట్టు తీసుకొచ్చారన్నారు. మిగతా 4 గలంతయి 36 గంటలు అయింది. వాళ్ళందరూ కూడా ప్రాణాలతో బయటకు రావాలని ఆశిద్దాం. అయినా సరే దీని మీద మనం తీసుకుంటున్నటువంటి చర్యలు, చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, ఆ కుటుంబానికి సంబంధించి అందరం శాసనసభ్యులు కూడా అవసరమైతే ప్రభుత్వ దృష్టికి ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి తీసుకెళ్తాం. మంత్రులు అందరం కలిసి ఆ కుటుంబానికి అండగా నిలుస్తాం. దాంతోపాటు ఆ మిగిలినటువంటి 4 గురించి తీసుకుంటున్నటువంటి చర్యలు, అదేవిధంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సినటువంటి కూడా ఇది ముందుగా మనం ఒకసారి సమీక్షించుకుంటే బాగుంటుంది అనేటువంటి సూచన సలహా. రాత్రి మీద ఆటోలో ఓవర్లోడింగ్ పరిస్థితి ఉంది. అలాగే లారీ కూడా ఆయన నెగ్లిజెంట్గా డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. ఇమీడియట్గా అన్ని డిపార్ట్మెంట్స్ని కలెక్ట్ చేయడం జరిగింది. జేసీ ఆర్డీఓ ఉంటేనే కూడా అక్కడ ఇమీడియట్గా వెళ్ళమని చెప్పి వాళ్ళ పర్యవేక్షణలో పోలీస్ కానీ, ఫైర్ కానీ, కోస్ట్ గార్డ్ కానీ, అలాగే వీళ్ళ వల్ల కావట్లేదు అన్నప్పుడు NDRF కూడా పంపించడం జరిగింది. 3 రోజుల నుంచి కూడా మొత్తం ఈ గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. అందులో అదృష్టం ఏంటంటే ఒక 6 సజీవులుగా బయటపడ్డారు, వాళ్ళంతా సురక్షితంగా ఉన్నారు, వారికి వైద్య సహాయం అందుకుంది. ఒక మృతదేహం ఈరోజు ఉదయం అక్కడ లభించడం జరిగింది. ఇంకా కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే ఈ లారీ ఓనర్ పైన, డ్రైవర్ పైన కూడా నాన్ అవైలబుల్ కేసెస్ పెట్టడం జరిగింది. 304(2) ఐకేసీ కింద కేసు రిజిస్టర్ చేశారు. వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది పర్సనల్గా నేను పర్యవేక్షిస్తున్నాను.
तरवा संघट जरूला ट्रांसपोर्ट डिपार्टमेंट डिपार्टमेंट ब्रिटिश आदेश मुख्य ओवरलोड जरूर वेहिकल्स कैपेसिटी तगटे वोकला चर्चल जो सवेश डिपार्टमेंट्स निर्देश आदेश जारी चाहूँ अलगे एवरते कुटा रे कुटा मेन फैमिल उ चलो वाल बीमा अच्छे नष्टपरहार अच्छे प्रभुत् निवेदिक कलवाय मंडल पंचायती वारी का रेल पदना प्रति पंचायत आये अड़ते सदती पूर्ति स्थाई एंक्वरी बाध्यता इबंधी आंसर पड़ती फील्ड स्टेशन उदय सायंकाल रेल पदनाटे दादा संवसर कनपड़ता है मकल का संवसर स्कैम जी तेज नायक दाद असल ऐसी सब जीटीसी मरला इपू जीटीसी अच्छी अड़ना सब्जेक्ट इधेल दाखान इपू दाने असल ऐक्चुअल दादी ऐसी षीडा अवसर वाली जगह पौरपा लेव चल अभी राजस्यबी एवं दाखिल बाध्य वाल ऐसा गवर्नमेंट का सोम रिकवर चीज गवर्नमेंट अवटापल की चाल रिकवरी आ रिकवरी इंतवल कटी लेकिन वाली वसूल इपड़कते इंका धर ले सर नोटिस इपड़कें चर्यलते ले दयवि अभी रिकवरी उन्यो अभी कुछ असल एन सोशल आडिट जी एंत रिकवरी की एवर की ये ग्राम पंचायती डीटेल दयवि इन तीर्मा बिल सबसे टाइम पड़ती है वर्क मन वाले चैन अंदर वाली डबुल सिद्ध 34 बॉक्स की गवर्नमेंट ग्रांटी वर्क अंत ग्राम सचिवालय आरबी के वेलनेस सेंटर प्लस बीएमसी डिजिटल एडमिशन वाटर पुरगति बानी उड़े इंका मन इंका साधि चला ग्राम सचिवालय 250 पाइंट नूट याब पूर्ति करेंगे 420 पुरगति दाखिल 50 को खर्च प्रस्तुत अच्छा डिजिटल एडमिशन 350 पुनः
రాజకీయ పార్టీల మీద మా మీద తీరాలో చెప్పారు మేము వేసాము ఈ రోజు ఆన్లైన్ లో కూడా కనబడటం లేదు మాకు ఇబ్బంది ఉంది అని మీరు అడిగితే ఆన్లైన్ లో లేవండి ఇప్పుడు ఆన్లైన్ లో వచ్చిన తర్వాత ఇస్తామని అధికారులు చెప్తున్నారు ఇంకోటేనంటే ఈ కంటిన్యూస్ వాళ్ళ రోడ్డు పక్కన చెర చెక్క మూసి రోడ్డు అంతా కవర్ అయిపోతుంది దాని వల్ల కొద్దిగా యాక్సిడెంట్స్ అవుతాం ఇక్కడ అదేదో కొద్దిగా చెట్లు కొట్టించేది ఆ మెయింటెనెన్స్ వర్క్ అటువంటి కొద్దిగా టేకప్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే పట్టుకే మన దిగాలు ఎక్కువ వాన పడుతున్నాయి కదా ప్రతి ఒక్క విలేజ్ రోడ్స్ కూడా విధంగా ఇబ్బందులు ఉన్నాయి అవి కొద్దిగా చేస్తే అక్కడ పక్కనే కొన్ని రోడ్స్ పోతుంది వాడికి ఏం చేస్తుంది రోడ్ ఎత్తి శాంతి చేస్తున్నారు రోడ్ కూడా వేస్తున్నారు కానీ ఆ సైడ్ ఒక డ్రైన్ అనేది తీయకుండా ఉండడం వల్ల రోడ్డు పాడైపోవటం జరుగుతూ ఉంది అక్కడ ఆ విధంగా ఎక్కడెక్కడున్నాయో కొన్ని ఐడెంటిఫై చేసి మా కావాలి కూడా కొన్ని కావాల కన్సెన్స్ కూడా ఐడెంట్ ఉన్నాయి అవి వాటిని ఈ రోడ్ వేసేటప్పుడు ఆ డ్రైనేజ్ కానీ చేసి ఎక్కడైనా వాటర్ అవుట్లెట్ కానీ మనం కానీ చేస్తే ఆ రోడ్స్ మరి ఇమీడియట్ గా దెబ్బతినకుండా ఎక్కువ ఉండేదానికి అవకాశం ఉంది కేటిస్తే బాగుంటుంది ఎఫ్డిఆర్ కింద మొత్తం 184 స్కీమ్స్ డ్యామేజెస్ జరిగినాయి ఆ 184 స్కీమ్స్ లో కూడా మనం 85 స్కీమ్స్ కి వాటిని శాంక్షన్స్ తీసుకుని ఉన్నాం అవన్నీ కూడా రిస్టోర్ చేసేస్తున్నాం ఇందా లస్సిగా చెప్పినట్టు గ్రామ పంచాయతీ నుంచి తీర్మానాలు అగ్రిమెంట్ ఇవన్నీ కొంచెం డిలే అవటాన 15 రోజుల్లో ఈ బిల్స్ అన్ని క్లియర్ చేస్తాం పనులు అయితే అయి ఉన్నాయి సార్ అవి కాకుండా సెకండ్ శాంక్షన్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్ పంపిణా సార్ అవి రాగానే అవి కూడా కంప్లీట్ చేసేస్తాం అందులో ఎయిర్పోర్ట్ పనిచేస్తుంది సార్ ఒక్కటి పని చేస్తుంది అవన్నీ ఇప్పుడు నెట్ అయిపోతుందని కలెక్టర్ గారు కూడా చెప్పి మరి కమిషన్ తెలియజేసి కాస్త ఖర్చు వచ్చేటట్టు చూస్తే బాగుంటుందేమో సార్ సార్ జిల్లాలో ఎవరికి జిల్లాలో కాదు స్టేట్ లోనే ఎవరికి లేదు ఏం పడాలనుకుంటే నియోజకవర్గం అది ఒక ఉదయగిరి చెప్పుబట్టి చెడిపోతా ఉన్నాయి అదే విధంగా ముత్తూరుకు సంబంధించి ఇండస్ట్రియల్ బెడ్ లో వాళ్ళు గ్రౌండ్ వాటర్ బోర్ వెల్స్ నుంచి తీసుకెళ్తున్నారు అది గ్రీన్ ట్రిబ్యునల్ కానీ పొల్యూషన్ కంట్రోల్ కానీ అధ్యక్షులు వచ్చింది దాని మీద గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్స్ కూడా పాస్ చేసింది మీరు గ్రౌండ్ వాటర్ రాజేయద్దు అని ఇది కడిగా ఉంది ఒకసారి ఎస్సీ గారి దగ్గర ఒక రిపోర్ట్ తెప్పించుకొని మనం కనుక వాళ్ళకి ఆల్రెడీ జీవో ఉంది సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి వాటర్ వాడుకోవచ్చు అని ఈ మెయింటెనెన్స్ వాళ్ళనే మెయింటైన్ చేయమని ఎస్సీ గారి కంట్రోల్లో పెట్టి ఆర్టీబ్యూఎస్ కంట్రోల్లో పెట్టి వాళ్ళనే మెయింటైన్ చేయాలని దాన్ని వాడుకుంటే ఇక్కడ గ్రౌండ్ వాటర్ డ్రా చేసి అక్కడ అసలు బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అది సాల్వ్ అవుతుంది మన ప్రాపర్టీ కూడా ప్రొటెక్ట్గా ఉంటుంది లేకపోతే అది ఇప్పటికే నాకు తెలిసి మొత్తం పోయి ఉండాలనుకుంటా నేను అనుకోవడం దాదాపుగా 2 ఇయర్స్ నుంచి వాడట్లేదు అసలు అవసరం కూడా లేకుండా పోయింది అందుకని ఒకసారి ఒక రిపోర్ట్ తెప్పించుకొని అది ఒకసారి మీరు జిల్లా పరిషత్లో చైర్పర్సన్ గారు మీరు జిల్లా పరిషత్ కిందనే ఉండేది అందుకని ఒకసారి దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళు మెయింటైన్ చేసుకుని వాళ్ళైనా వాడుకుంటారు దాన్ని సార్ ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఇప్పుడు టెండర్లు జరగలేదు పైప్ లైన్ ఏమీ లేదు పొలాలు బిగించడం లేదు సార్ సంవత్సరమే దానికి మీరు దృష్టికొచ్చిందో లేదో మరి ఆర్డబ్ల్యూఎస్ పట్టుకుంటే 10 లక్షలు 12 లక్షలు 15 లక్షలు 6 లక్షలు 5 లక్షలు అట్ట 5 లక్షల లోపల నామేశ్వరం చెప్పారు ఎక్కడ సహకారం సార్ తర్వాత అక్కడ మంది మా మరిపాటి మండలం అంటుంది నా నుంచి కొలం జిల్లాలో కొలం మండలాలు ఎక్కడ ఉందో తెలియదు వాటి గురించి 2,858 వస్తువులు మంజూరు అయినాయండి సెంట్రల్ మిషన్ కింద అందులో 5 లక్షల పైన 1,147 ఉన్నాయి 5 లక్షల లోపల 1,211 ఉన్నాయి ఇందులో మనం 109 వర్క్లు కంప్లీట్ చేసి బిల్స్ కూడా మనం రేట్ చేస్తున్నాము అయితే పురోగతిలో 852 ఉన్నాయి అయితే ఇంకా మన టెండర్ పిలవట లేకుండా కొన్ని నాట్ స్టార్టెడ్లో 1,897 ఉన్నాయి దీనికి ప్రధాన కారణం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఫండ్స్ రావడంలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా మన అకౌంట్కి త్వరలోనే జమ అవుతాయి నెక్స్ట్ మంత్ వస్తాయి అని చెప్పి గౌరవ మంత్రివర్యుల ద్వారా మాకు డైరెక్షన్స్ ఇచ్చారు సార్ దానిలో దృష్టిలో భాగంగా మన కాన్స్టిట్యున్సీ వైజ్ ప్యాకేజ్ ఎస్టిమేట్లు తీసి పంపించవలసిందిగా కోరుచున్నారు అందులో మన 9 కాన్స్టిట్యున్సీలకి 612 కోట్లకి 93 కోట్లతో పంపించారండి ఈ గ్రాంట్ అయితే రేపు జనవరి నుంచి రెగ్యులర్గా వస్తుంది ఇబ్బంది లేదు అని చెప్పారు సార్ ఇప్పుడు కాన్స్టిట్యున్సీ వర్క్ మండలం సంబంధించి
నుంచి 19 పంచాయతీలు ఉన్నాయి. సో మన నెల్లూరు జిల్లాలోకి కోస్టల్ డీప్ కోస్టల్ ఉండే మండలం అదే వాకర్ మండలం. ఇంచుమించు అక్కడ పులికాట్ లేక్ పులికాట్ ఈ రెస్ట్రిక్షన్స్ వల్ల ఈ డెవలప్మెంట్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ. సో మీతో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, ఈ మధ్య ఉదరాపట్నం పంచాయతీకి నేను లోకల్ ఎమ్మెల్యే గారు తిరుపతి ఎంపీ గారితో కలిసి విజిట్ చేయడం జరిగింది. సో విజిట్ చేసినప్పుడు మాకు తాగడానికి అందరికీ మినరల్ వాటర్ బాటిల్స్ పెట్టారు టేబుల్ మీద. పెడితే నేను నాకు పెట్టిన బాటిల్ ఏమో మినరల్ వాటర్ బాటిల్, ఆ పక్కన నా పెట్టిన బాటిల్ వచ్చి కంప్లీట్ మట్టి కలర్లో ఉన్నాయి నీళ్ళు. ఏందమ్మా ఇదన్నట్టే మేము తాగే నీళ్ళు ఇవే అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. ఊరు నియోజకవర్గానికి 20 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన ఎక్కువగా వాకర్ మండలం మీద దృష్టి పెట్టేవాళ్ళు. సో నేను వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి నా సొంత నిధులతో ఒక నెల రోజుల్లో ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఆ గ్రామానికి ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. అయితే ఆ గ్రామంతో పాటు ఇంకా 18 పంచాయతీలు ఉన్నాయి, హ్యామ్లెట్స్ అన్నింటితో కలిపి ఇంచుమించు ఒక 25 గ్రామాలు ఉన్నాయి. సో అన్ని గ్రామాల్లో వాటర్ ప్రాబ్లం ఉంది, సేమ్ అదే మట్టి నీళ్ళు కనిపిస్తున్న ప్రతి గ్రామానికి. సో లాస్ట్ టైం మీతో నేను డిస్కస్ చేయడం జరిగింది. సో మీరు ఏదో స్కీమ్ ఉంది, నేను ఆ స్కీమ్కి సంబంధించి వాటర్ ప్లాంట్ మనం ఏర్పాటు చేస్తాం సార్ అని చెప్పారు, మరి దానికి సంబంధించి సొంతిల ప్రాజెక్ట్లో మెయిన్గా మనకు అప్రాన్ డౌన్ స్ట్రీమ్ సైడ్ ఓ 35 నెంబర్స్ టెంపరీ రిజిస్ట్రేషన్ డ్యామేజెస్ జరిగినాయి, అవన్నీ కూడా ఎస్టిమేట్ టెంపరీ రిజిస్ట్రేషన్ అన్నీ కూడా కలెక్టర్ గారికి సబ్మిట్ చేసి ఉంది. కలెక్టర్ గారు కూడా అడ్మినిస్ట్రేట్ అప్రూవల్ ఆల్రెడీ అక్కడాడు. కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి సార్, కొన్ని వర్క్స్ మళ్ళీ కూడా సెకండ్ స్టేజ్లో కూడా ఇచ్చాము, అవి కూడా కంప్లీట్ చేస్తాం సార్. ఎర్లపాడు అలాగే రాజులపాడు పొంగూరు ఇవన్నీ కూడా కాంపెన్సేషన్ గా పెండింగ్లు ఉన్నాయి సార్. తర్వాత మన రెవెన్యూ బోర్డు మొత్తం సర్వే చేసి రైట్ కెనాల్ వరకు కాంపెన్సేషన్ ఎంతని కూడా తయారు చేసుకున్నారు. అది దురితిగతిన కాంపెన్సేషన్ ఇస్తే ఆ పనులు కూడా కూడా దురితిగతి జరుగుతాయి. అట్లాగే లెఫ్ట్ కెనాల్ కూడా కలెక్టర్ గారు జేసీ గారు వీళ్ళందరూ కూడా వాటికి కూడా కాంపెన్సేషన్ తయారు చేయమన్నారు. ఆర్టీఓ గారు కూడా బాగా కష్టపడుతున్నారు, అతి త్వరలో వాటి కూడా చేస్తే కాంట్రాక్ట్లో కూడా లేట్ చేయకుండా వర్క్ చేసుకుంటారు. తర్వాత తొలితిగతిన మాకు ఏ ఆదరణ లేదు, సంవత్సరం దగ్గరే ఉంది. పోతేసే దూరంలో ఉదయగిరి ఆత్మూరు చాలా ఇరుకునే ప్రాంతాలు, త్వరలో సాగునీరు త్రాగునీరు మాయంలో చూస్తాము కూడా ఆశగా ఉంది. కాబట్టి మీరు తొలితిగతిన ఆ కాంపెన్సేషన్ ఇచ్చి వర్కులు స్పీడ్గా మొదలుపెట్టే చేస్తే అందరూ రైతుల తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్. సిద్ధేశ్వరం అని సీతారాంపురం మండలంలో పుణ్యక్షేత్రం ఉంది సార్. ఆ పుణ్యక్షేత్రంలో ఈ మధ్య వర్షాకాలంలో మిర్చి తెగిపోవడం అన్నీ జరుగుతుంది సార్. భక్తులకు రాకపోకలు ఇబ్బంది జరగడం వల్ల మేము మా ఎమ్మెల్యే మేపాటి చంద్రశేఖర్ సార్ గారికి తెలియడం జరిగింది, వాళ్ళు కూడా అధికారులకు చెప్పడం జరిగింది. తాత్కాలికంగా పైప్ లైన్ వేసి ఇప్పటికైతే ఇబ్బంది లేకుండా చేశారు సార్. అవి శాశ్వతంగా అక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేసి శాశ్వతంగా నిర్మించాలని కూడా మిమ్మల్ని కోరడం జరుగుతుంది సార్. ఇవన్నీ కూడా మనకి ముఖ్యంగా మనకి కాడి నర్సెస్ స్టేజ్లో చాలా వరకు డ్యామేజ్ అయ్యి, అదేవిధంగా 15 నుంచి 20 రోజుల్లోపు ఉన్న క్రాప్ కూడా కొంత మనకి డ్యామేజ్ గమనించడం జరిగి దానికి కూడా ఇన్యుగ్రేషన్ చేశాము. ఆ రకంగా మనకి నర్సరీస్ వచ్చేసి 474 హెక్టార్లు, అదేవిధంగా ట్రాన్స్ప్లాంటెడ్ క్రాప్ 600 హెక్టార్లు మనం నమోదు చేశాము. దీనికి సంబంధించి మనము 80% సబ్సిడీతో మనము విత్తనాలు కూడా మనము ఇవ్వడానికి రెడీ చేస్తున్నాము. ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రెస్లో ఉంది. మనము NLR 3249, అదేవిధంగా RNR 1504 మనం రికమెండ్ చేసి పెట్టినాం దీనికి. ఎందుకంటే మనకి ఇందాక మన సర్వేపల్లి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా బీపీటీలు మనకు పరిమితి రావండి, ఇప్పుడు అది 135 డేస్ డ్యూరేషన్ కాబట్టి అవి వేసుకున్నప్పటికీ కూడా మనకి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రెండు వెరైటీస్ని మేము ప్రిఫర్ చేసి మనము పెట్టుకున్నాము. ఆల్మోస్ట్ 24,000 క్వింటాల్స్ మన దగ్గర రెడీగా ఉంది. సీడ్ అయితే ఇబ్బంది ఏమీ లేదు, ఇంకా అవసరమైతే ఇంకా ఇచ్చేదాన్ని కూడా కమిషనర్ గారు మనకు అప్రూవల్ ఇచ్చున్నారు. అదేవిధంగా 18.1 హెక్టార్స్లో మనకి డ్యామేజ్ కనిపించింది. ఈ లిస్టులు కూడా మేము
గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది సార్. ఇది ఇంతవరకు క్రాప్ డ్యామేజెస్ వచ్చు మా దగ్గర ఉన్న సమాచారం సార్. మీకు ఏమైనా గ్రీవెన్సెస్ ఉన్నట్లయితే నాకు తెలిసినట్లయితే నేను దానికి మన జిల్లా మాత్రం కాదు దేశవ్యాప్తంగానే రాష్ట్రవ్యాప్తంగా కూడా కాదు దేశవ్యాప్తంగానే మనకు షార్టేజ్ ఉంది. మనకు ఇంపోర్ట్ అనేది కూడా చైనా నుంచి రావడం కూడా చాలా తక్కువ ఉంది. కాబట్టి మనకు వీలైన వరకు ప్రయత్నం చేసి కమిషనర్ అగ్రికల్చర్ కానీ స్పెషల్ సిఎస్ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు వీలైన వరకు తెప్పించి పొజిషన్ చేసి ఉన్నారు. ఈ నెల అరైవల్స్ ఇంకా తక్కువ ఉన్నాయి లాస్ట్ మంత్ కన్నా. మీరు అందరూ కూడా దానికి ఆల్టర్నేట్గా కాంప్లెక్సెస్ని వాడుకోవాలి. దాన్ని ఎలా వాడాలి అనేది మీద కూడా మనము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. బట్ ఈ కొరత అనేది వాస్తవమే, బట్ ఇట్ ఈస్ ద నేషనల్ వైడ్ ఇష్యూ. వస్తే యూ క్యాన్ యూస్ 1077 ఆల్సో 1077 నంబర్ కాల్ చేయండి. దాని ద్వారా మా అది కూడా పురమాయించడం జరుగుతుంది. ఇప్పటికే ఈ వరదలు వచ్చి వర్షాలు ఎక్కువ వచ్చేసి రైతులు ఇప్పుడిప్పుడే తొలినాట్లు వేసుకుంటామంటే మళ్ళీ వర్షాలు రావడం మళ్ళీ దెబ్బతిని పోవడం మన వ్యవసాయ శాఖ వేసేయని కూడా చూసి ఎంతవరకు లాస్ అయింది కూడా ఒక నివేదిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయం ఇప్పుడు నాట్లు వేస్తున్నటువంటి వాళ్ళు సరైనటువంటి మాకు ఎరువులు లభ్యత లేవు అని ఆందోళన ఉన్నారు. డిఏపి లేదు అనేది మనకు ముందుగానే మన జిల్లాకి దాదాపు 16,000 టన్నులు కావాలని, అదేవిధంగా పొటాష్ కూడా 10,000 టన్నులు కావాలని, ఈ విధంగా మనం ఆర్బీకే ద్వారా సప్లై చేస్తామని చెప్పి ఆల్రెడీ ఒక మెసేజ్ రైతులకు వెళ్ళి ఉంది. మనకి ఆల్రెడీ 12 ఈ యొక్క అగ్రికల్చర్ హబ్లు ఉన్నాయి, అక్కడ ఆఫీసులు మేనేజర్స్ ఉన్నారు. అన్ని విధాలు అక్కడక్కడ ఒక మీటింగ్ అలా పెట్టుకొని ఇప్పుడు జెసీ గారు చెప్పినట్టు ఇవి మనకు లేదు కాబట్టి